హుజరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం టిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. హుజరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం టిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. హుజరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం టిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ది వీణవంక మండలం హమ్మత్ నగర్. హుజరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ని ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం టిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ది వీణవంక మండలం హిమ్మత్ నగర్. హుజరాబాద్ టిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ ని టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. దీనిపై పూర్తి అప్డేట్స్ వెంకటరాజు అందిస్తారు. వెంకటరాజు, ఓవర్ టు యు. యశోద, అసలు హుజూరాబాద్ సంబంధించిన టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా దానిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రకాల సర్వేలు చేయించారు. ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి, రెడ్డిలకు ఇవ్వాలా, బీసీలో ఉన్న పద్మశాలకు ఇవ్వాలా, యాదవ్లకు ఇవ్వాలా, లేకపోతే ఎస్సీలకు, అక్కడ ఎస్సీ ఓటర్లు దాదాపుగా 53,000 ఓటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందని పలు రకాల సర్వేలు చేయించారు. చివరికి కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థిగా 2018లో పోటీ చేసిన కౌశిక్ రెడ్డిని కూడా తీసుకొచ్చుకొని అతనికి ఇస్తే ఎలా ఉంటుందని కూడా సర్వే చేశారు. అంటే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు బాగున్నాయి కాబట్టి ఆ సామాజిక వర్గం సంబంధించిన కౌశిక్ రెడ్డిని తీసుకోవాలనే ఆలోచన కూడా జరిగింది. ఆయనకు ఒప్పించారు, టికెట్ ఇస్తామని రమ్మన్నారు. కానీ అది ఒక ఆడియో లీక్ కావడం, అతను టీఆర్ఎస్ నుంచి నాకు టికెట్ వస్తుంది, నాకు సహకరించండి అంటూ కూడా కౌశిక్ రెడ్డి ఒక టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తకు ఫోన్ చేయడం, ఆ ఫోన్ చేసిన సంభాషణ అంతా కూడా ఆ ఆడియో బయటకు రావడంతో కూడా కౌశిక్ రెడ్డికి ఇవ్వరు అనేది ఒక నిర్ణయం జరిగింది. కౌశిక్ రెడ్డికి ఇవ్వడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందనేది కూడా టీఆర్ఎస్లో ఉన్న ఒక చర్చ జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఉద్యమ పార్టీ 20 ఏళ్ళుగా పనిచేస్తున్న పార్టీకి అభ్యర్థి లేకపోవడంతో కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డికి ఇస్తారా అనే ఒక విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో అతనికి టికెట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదు. దాంతో అతను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు గవర్నర్ కోర్టులో. అయితే ఇక టీఆర్ఎస్లో ఎవరున్నారు అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఈటల రాజేంద్ర ఢీకొనే వ్యక్తి ఎవరు అనే దానిపై కూడా అనేక రకాల సర్వేలు జరిగాయి. అయితే బీసీ సామాజిక వర్గం సంబంధించిన పద్మశాలి ఓటర్లు దాదాపుగా అక్కడ 35,000 ఓటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ మచ్చిక చేసుకోవడం అంటే వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు ఆ సామాజిక వర్గం సంబంధించిన స్వర్గం రవిని కూడా రీసెంట్గానే ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. అతని పేరును కూడా అక్కడ సర్వేలు చేయించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి ఇట్లా పలు రకాలుగా నాయకులు పలు రకాల లీడర్లను కూడా సర్వే చేయించినా కానీ ఉద్యమ పార్టీకి 7.5 ఏళ్ళుగా పాలన చేస్తున్న పార్టీకి ఒక సొంత అభ్యర్థి లేరు అనే ఒక విమర్శలు వస్తున్న ఉద్దేశంతోనే ఉద్యమకాల నుంచి ఉన్న ఈ యొక్క గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఎంపిక చేసినట్టు టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. యశోద, అంటే గెల్లు శ్రీనివాస్ను కూడా ముందుగానే 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే అతన్ని అక్కడ ప్రిపేర్ చేశారు, అతను అక్కడ ఎంకరేజ్ చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఈటల రాజేందర్ కౌంటర్గా అక్కడ ఎంకరేజ్ చేశారు. ఈటల రాజేందర్ భవిష్యత్తులో ఏ విధమైన ఒక ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది, అంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ నాకు ఎంకరేజ్ చేస్తే ఇటు పరోక్షంగా ఒక థ్రెటర్ ఇచ్చే అవకాశం ఉద్దేశంతోనే అక్కడనే 2018 నుంచే గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఎంకరేజ్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన
పేరుని ఎంపిక చేశారని చెప్తున్నారు. అంటే టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ అత్యంత సన్నిహితుడిగా కేటీఆర్ వెంబడి ఉంటాడు. కేటీఆర్ ఎక్కడ ఏ ప్రోగ్రాంలో ఉన్నా అంటే హైదరాబాద్లో ఏ ప్రోగ్రాంలు ఉన్నా జిల్లాలో ఏ ప్రోగ్రాంలు ఉన్నా గెల్లు శ్రీనివాస్ యాదవ్ అక్కడ హాజరవుతారో అటెండ్ అవుతారో అనేది మాత్రం టిఆర్ఎస్లో ఉన్న చర్చ. అయితే గెల్లు శ్రీనివాస్ యాదవ్ అంత సమర్థుడు కాదు, అంటే ఈటరంతో కంపేర్ చేస్తే అంత స్థాయి లేదు, అంత ఢీకొనే శక్తి సామర్థ్యం లేవు అనేది మాత్రం టిఆర్ఎస్ నేతలు చెప్తున్నా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గెల్లు ఉద్యమకాల నుంచి ఉన్నాడు, విద్యార్థి విభాగం నుంచి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు, ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు, అతనిపై అనేక కేసులు ఉన్నాయనేది కూడా టిఆర్ఎస్ నేతలు చెప్తున్నా. ఇవన్నీ కూడా రేపు ఎన్నికల నాటికి అతను ప్లస్ పాయింట్ అవుతాయా అనేది కూడా కొంత అనుమానం ఉంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్కు పెద్ద రాజకీయ అనుభవం లేదు, ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేదు, కేవలం టిఆర్ఎస్వి అధ్యక్షుడు టిఆర్ఎస్వి విద్యార్థి విభాగానికి ఆయన అధ్యక్షుడు ఉన్నారు. ఈ యొక్క అనుభవం సరిపోతుందా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నా. మొత్తానికి ఉప ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా మేము గెలిపించుకుంటాం, టికెట్తో మా అభ్యర్థితో మాకు సంబంధం లేదు, కేవలము టిఆర్ఎస్ సంబంధించిన బొమ్మ కారు గుర్తు, అదేవిధంగా కేసీఆర్ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు కేసీఆర్ బొమ్మనే మా గెలిపిస్తాయి అనేది కూడా చాలామంది టిఆర్ఎస్ నేతలు బాహటంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పెద్ద స్థాయి లేకున్నా ఈటలతో కంపేర్ చేసినా పెద్ద స్థాయి లేకున్నా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను మేము గెలిపించుకుంటాం, ఎవరైనా అంటే అనామకుడైనా పెద్ద రాజకీయ అనుభవం లేకున్నా టిఆర్ఎస్ కార్యకర్త సరిపోతుంది అనే ఉద్దేశంతోనే ఈ పేరును ఎంపిక చేసినట్టు కూడా కొంతమంది టిఆర్ఎస్ లీడర్ చెప్తున్నారు. అయితే రెండు మూడు రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు టిఆర్ఎస్వి అంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టికెట్ ఇస్తామనేది. అదేవిధంగా టికెట్ ఇచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరూ కూడా టిఆర్ఎస్కి ఎవరైతే సపోర్ట్గా ఉంటున్నారో వారందరూ కూడా యాదవ్లు కానీ అదేవిధంగా కుర్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంబురాలు చేయాలి, కేసీఆర్ ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేశారనేది కూడా ప్రజలకు వెళ్లే విధంగా సంబురాలు చేయాలని కూడా ఈరోజు ఉదయమే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంబంధించిన నేతలందరూ కూడా వారికి ఆదేశాలు జారీ చేశారు. మరికొద్దిసేపట్లో తెలంగాణ భవన్లో కూడా దీనికి సంబంధించిన సంబురాలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం హరీష్ రావు దాదాపుగా నెలన్నరగా సిద్దిపేటలో మకాం వేసి హుజూరాబాద్ సంబంధించిన ఎన్నిక సంబంధించి ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇంతవరకు ఆయన అడుగుపెట్టలేదు యశోద. ఈ రోజు ఉదయం 9:00 ఆయన హుజూరాబాద్కి వెళ్ళారు. హుజూరాబాద్లో ఆయన ఎంట్రీ కాగానే పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు. యాదవ కుర్మా సంబంధించిన కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో ఆయన రిసీవ్ చేసుకున్నారు. అంటే పూర్తిగా వాళ్ళు ప్రిపరేషన్ చేశారు. యాదవ సామాజిక వర్గం సంబంధించిన గెల్లు శ్రీనివాస్కు మీ టికెట్ ఇస్తున్నాం కాబట్టి మీకు సంబంధించిన కులానికి సంబంధించిన అందరూ కూడా రావాలి, సపోర్ట్గా చేయాలి, హరీష్ రావును మీరు ఇన్వైట్ చేయాలి, భారీ స్థాయిలో స్వాగతం పలికారనేది కూడా వాళ్ళకు ముందే సమాచారం ఇచ్చారు. కాబట్టి ఆయన కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అంటే పూర్తిగా యాదవ సామాజిక వర్గం సంబంధించిన యాదవ కుర్మ సామాజికం సంబంధించిన దాదాపుగా 28,000 ఓట్లు హుజూరాబాద్లో ఉన్నాయి. కాబట్టి ఆ ఓట్లు ఏకపక్షంగా టిఆర్ఎస్కు పడాలనే ఉద్దేశంతోనే ముందుగా ప్రిపరేషన్ చేశారు. అయితే ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే కౌశిక్ రెడ్డికి సంబంధించిన విషయం కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. అతను టికెట్ ఆశించి టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. అతను ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అనౌన్స్ చేశారు. అది ఇంతవరకు కూడా అతనికి అఫీషియల్గా గెజిట్ విడుదల కాలేదు. అదేవిధంగా అతను గెజిట్ విడుదల అవుతుందా లేకపోతే ఇంకా కొంతకాలం పెండింగ్ పెడతారనేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇక మరోవైపు ఏంటంటే వక్లాభరణం కృష్ణమోహన్ కూడా అక్కడి నుంచి టికెట్ ఆశించారు. అతను కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనికి టికెట్ ఇస్తే కొంత ఇబ్బంది ఉంటుంది. అతని సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు అంతగా లేరు కాబట్టి అతనికి ఇవ్వకుండా గెల్లుకి ఇస్తేనే బాగుంటుంది అనేది కూడా ఇంటెలిజెన్స్ పలు సర్వేల్లో కూడా తేలడంతోనే గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు. ఇక కుల సమీకరణ విషయంలో మొదటి నుంచి కూడా ఈరోజు హుజూరాబాద్ సంబంధించిన పద్మశాలి ఓటర్లు భారీ స్థాయిలో ఉన్నారు, యాదవ్ ఓటర్లు ఉన్నారు, అదేవిధంగా ముద్రాజులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అంటే రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు కూడా కాబట్టి వీళ్ళందరికీ సమ ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వక్లాభరణంకి టికెట్ ఆశించినందుకు అతనికి బీసీ కమిషన్ సంబంధించిన పదవి ఇచ్చే అవకాశం కనబడుతుంది. గెల్లుకు సంబంధించి యాదవ సామాజిక వర్గం కుర్మ సామాజిక ఓటర్లు పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి అతనికి ఆ టికెట్ ఇచ్చారు. ఇక దళితులకు సంబంధించిన విషయానికి వస్తే అక్కడ పెద్ద ఎత్తున యశోద అక్కడ ఉన్న ఓటర్లో 226,000 ఓటర్లు ఉంటే దాదాపుగా 58 ఓటర్లు కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉన్నారు. అంటే మాదిగలు మాలలు ఇంకా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరినీ ఆకట్టుకోవడం కోసం ఇప్పటికే వాళ్ళందరికీ దళిత బంధు పేరుతో వారికి దళిత బంధుకు సంబంధించి ప్రతి ఇంటికి 10,00,000 ఇస్తామనేది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దానికి సంబంధించి కూడా రీసెంట్గానే జీవో కూడా విడుదల చేసి 500 కోట్లు కేటాయించారు హుజూరాబాద్ సంబంధించి నియోజకవర్గం దళిత బంధు స్కీమ్ కింద. అంటే పూర్తిగా 226,000 ఓటర్లను ఆకట్టుకోవడం కోసము ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ సామాజిక వర్గం అంటే ఇప్పటికే దళిత బంధు ఇచ్చారు 56,000 ఓట్ల కోసం, అదేవిధంగా యాదవ కుర్మకు సంబంధించిన ఓటర్లను ఆకట్టుకోవడం కోసం గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పేరు ప్రకటించారు. ఇక పద్మశాలి ఓటర్లను ఆకట్టుకోవడం కోసం సంబంధించి ఇప్పటికే చేనేత బంధు స్కీమ్ను కూడా అనౌన్స్ చేస్తామనేది ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పారు. కాబట్టి త్వరలో కూడా దానికి అనౌన్స్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది.